ఓవైపు మాకు బేసిన్లు బేషజాలు లేవంటారు మరోవైపు బేషజాలకు పోయి బోర్డ్ మీటింగ్లకు హాజరు కామని తెగేసి చెబుతారు అసలు కేసీఆర్ వ్యూహం ఏంటి ఆంధ్రప్రదేశ్ తో సంబంధాలు నానుతున్న నదీ జలాల వివాదాన్ని కేసీఆర్ సర్కార్ ఎలా పరిష్కరించాలనుకుంటోంది ఏకంగా 3 సార్లు కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు బేటికి తెలంగాణ ఎందుకు హాజరు కాలేదన్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది ఇదంతా చాలదన్నట్టు న్యాయ పోరాటానికి సిద్ధమన్నట్టు కేసీఆర్ సర్కార్ లీక్ గెజెట్ పై స్పందన ఏంటో తేల్చరు బోర్డు బేటిలకు గైర్ హాజరవుతారు జల విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తారు కేఆర్ఎంబి ఆదేశాలు యదేచ్ఛగా బేఖాతరు చేసేస్తారు దీంతో అసలు కేసీఆర్ స్కెచ్ ఏంటనే విషయాన్ని డీకోడ్ చేసే పనిలో ఉంది ఏపీ సర్కార్ నదీ జలాల విషయంలో తెలంగాణకు న్యాయంగా రావాల్సిన వాటాను కోల్పోయేలా కేసీఆర్ తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి ఈ నేపథ్యంలో పోయిన చోటే వెతుక్కున్న వ్యూహంలో భాగంగా కేంద్రంపై నెపం నెట్టేందుకు కేసీఆర్ కుట్రలు పన్నుతున్నట్లు రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు పుత్రేడపాడు నుంచి ఆంధ్రప్రదేశ్ నీరు తరలించుకొని పోకుండా ఆపాలని కృష్ణా నది యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాస్తోంది సమన్వయ కమిటీ భేటీ నిర్వహిస్తే తమ అభ్యంతరాలను వెల్లడిస్తామని మీటింగ్ కోసం డిమాండ్ చేస్తోంది తీరా భేటీ జరిగే సమయానికి గైర్హాజరు కావడం ద్వారా కేసీఆర్ పదే పదే తప్పులు చేస్తున్నారని నీటి పారుదల రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు కృష్ణా గోదావరి బోర్డుల జ్యూరిస్డిక్షన్ గెజెట్ నోటిఫికేషన్ అమలుకు తాము సహకరిస్తామని ఏపీ సర్కార్ తెలిపింది జ్యూరిస్డిక్షన్ అమలుకు ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ రూపొందించడానికి ఫుల్ బోర్డు మీటింగ్ పెట్టాలని తెలంగాణ సర్కార్ డిమాండ్ చేసింది తెలంగాణ కోరినట్టుగానే ఫుల్ బోర్డుల మీటింగ్ పెట్టినా తెలంగాణ అధికారులు సమావేశం హాజరు కాలేదు సుప్రీంకోర్టులో కేసు ఎన్జీటీలో విచారణ ఉందని చెప్పి డుమ్మా కొట్టారు బోర్డుల మీటింగ్ కు వేదికైన జలసౌధలోనే ఇరిగేషన్ స్పెషల్ సిఎస్ రజత్ కుమార్ ఈఎన్సి మురళీధర్ ఉన్నా మీటింగ్ కు దూరంగా ఉండడం అంటే బోర్డులపై తెలంగాణ సర్కారుకున్న విశ్వాసం ఏ స్థాయిలో ఉందో స్పష్టం చేస్తోంది కృష్ణా నీళ్ల పునఃపంపిణీకి కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో తెలంగాణ దాఖలు చేసిన విత్డ్రా పిటిషన్ పై విచారణ ఉండడంతోనే బోర్డుల సమావేశం వెళ్లలేదని తెలంగాణ ఇరిగేషన్ అధికారులు ఏవో సాకులు చెబుతున్నారు మరో రోజు సమావేశం ఏర్పాటు చేస్తే వెళ్లేందుకు తాము సిద్ధమేనని తెలంగాణ ఇరిగేషన్ అధికారులు చెప్పడంలో ఏదో ఆంతర్యం ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి అయితే ఇప్పటికే 3 సార్లు సమావేశాల నిర్వహణకు బోర్డు ప్రయత్నించినా తెలంగాణ మాత్రం హాజరు కాలేదు అసలు బోర్డులు రాసిన లేఖలకు చాలా సార్లు తెలంగాణ సర్కారు రిప్లై కూడా ఇవ్వలేదు డిపిఆర్లు ఇవ్వమని కేంద్ర జలశక్తి శాఖ ఆదేశించినా తెలంగాణ డిపిఆర్లు ఇవ్వలేదు మరోవైపు శ్రీశైలం నాగార్జున సాగర్ పులిచింతల ప్రాజెక్టుల్లో జల విద్యుత్ ఉత్పాదనను నిలిపివేయాలంటూ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు పలు దఫాలుగా జారీ చేసిన ఆదేశాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బేఖాతరు చేసిందని జలశక్తి శాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ ప్రకటించారు జూన్17న కేఆర్ఎంబి రాసిన లేఖ ద్వారా శ్రీశైలం లెఫ్ట్ పవర్ హౌస్ లో విద్యుత్ ఉత్పాదనను నిలిపివేయాలంటూ తెలంగాణ జెన్కోను ఆదేశించింది జల విద్యుత్ ఉత్పాదన కోసం వినియోగించే నీరు సాగు తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించడానికి ఉభయ రాష్ట్రాలు అంగీకరించినందున కేవలం జల విద్యుత్ ఉత్పత్తికి నీటిని వినియోగించడం తగదని కేఆర్ఎంబి స్పష్టం చేసినట్లు మంత్రి వెల్లడించారు దీనిపై సమాధానమిచ్చిన తెలంగాణ జెన్కో కేవలం తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకే తాము విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నట్లు కేఆర్ఎంబికి వివరించింది విద్యుత్ ఉత్పాదన విషయంలో కేఆర్ఎంబి ఆదేశాలను బేఖాతరు చేస్తూ తెలంగాణ సర్కారు జల విద్యుత్ ఉత్పత్తి కొనసాగించడం ఇప్పుడు ఏపీకి ఆగ్రహం కలిగిస్తోంది మొత్తం నెపాన్ని కేంద్రం మీద నెట్టేందుకే కేసీఆర్ ఈ సాకులు చెబుతున్నారనేది ఓపెన్ సీక్రెట్ మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తోందని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది బోర్డులు చెబితే కేసీఆర్ సర్కారు వినడం లేనందున గెజెట్ జారీ చేయాల్సి వచ్చింది తప్పులు పదే పదే తప్పులు చేస్తున్న కేసీఆర్ జల వివాదంలో కూడా తప్పులు చేస్తున్నారు దీంతో నీటి వాట విషయంలో తెలంగాణ యావత్ జాతి నష్టపోక తప్పదని విశ్లేషకులు వినిపిస్తున్నాయి రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని బోర్డుల సమావేశంలో తెలంగాణ వాణి గట్టిగా వినిపించాలని అధికారులతో చెబుతూనే మరోవైపు కృష్ణా గోదావరి జలాల విషయంలో కేసీఆర్ విధానం ఏంటనే దానిపై స్పష్టత రావడం లేదని ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు తెలంగాణ సర్కారు వ్యవహార శైలిపై కృష్ణా గోదావరి బోర్డులు అసహనంగా ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లోని కృష్ణా గోదావరి ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తెస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజెట్ నోటిఫికేషన్ అమల్లో భాగంగా తదుపరి కార్యాచరణపై కృష్ణా గోదావరి బోర్డుల ఉమ్మడి సమావేశం జరిగినా దానికి తెలంగాణ రాష్ట్రం హాజరై తన వాదన వినిపించలేదు ఈ నేపథ్యంలో బేషజాలు వదిలి సహకరించాలని బోర్డులు రెండు తెలంగాణ సర్కారుకు హితబోధ చేశాయి గెజెట్ అమలుకు అవసరమైన సహాయ సహకారాలను
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తోందని బోర్డు కితాబు ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం సహాయ నిరాకరణ చేస్తోందని రెండు బోర్డుల అధికారులు ఆక్షేపించడంతో కేసీఆర్ వ్యూహంపై అందరి దృష్టి పడింది. అయితే ప్రాజెక్టుల నిర్వహణపై ఈ నెల 14వ తేదీలోగా నోటిఫికేషన్ విడుదల చేయాల్సిందని, ఇందుకు ఇరు రాష్ట్రాల సహకారం అవసరమనే విషయాన్ని బోర్డులు తేల్చి చెప్పాయి. అయినా గులాబీ సర్కారులో మాత్రం చలనం రావట్లేదు. బోర్డుల నిర్వహణకు 60 రోజుల్లోగా తెలంగాణ ఏపీ ప్రభుత్వాలు కృష్ణా గోదావరి బోర్డులకు 400 కోట్ల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. గెజెట్ పై అభ్యంతరాల గురించి కేసీఆర్ పలు దఫాలుగా సమీక్ష జరిపారు. ఎన్జీటీతో పాటు సుప్రీంకోర్టులో కీలక కేసులు ఉన్నందున మరో తేదీన సమావేశం జరపాలని తెలంగాణ ప్రభుత్వం బోర్డులకు లేఖ రాసింది. అయితే ఏపీలో పులిచింతల ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయి ప్రతికూల పరిస్థితులున్నా ఏపీ అధికారులు సమావేశానికి రావడం విశేషం. ఇటు ఉద్దేశపూర్వకంగానే భేటీకి తెలంగాణ దూరంగా ఉండడం కేసీఆర్ కు చెడ్డ పేరు తెస్తోంది. చుక్క నీటిని వదులుకోమని కృష్ణా జలాల్లో రాష్ట్ర హక్కులను కాపాడుకోవడానికి, రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలను కాపాడుకోవడానికి రాజీ లేని పోరాటం చేస్తామంటున్న కేసీఆర్ అసలు బోర్డు మీటింగ్లకే హాజరు కావడం లేదు. దీంతో కేసీఆర్ ప్రజల్లో తన విశ్వసనీయతను కోల్పోతున్నారు. కాగా గెజెట్ విడుదలైన 30 రోజుల్లోగా అంటే ఆగస్టు 14లోగా వ్యవస్థాపరమైన నిర్మాణానికి నోటిఫికేషన్ ఇచ్చేందుకు కేఆర్ఎంబి జీఆర్ఎంబీలు సిద్ధమవుతున్నాయి. మరి ఈ డెడ్ లైన్ లోగానైనా కేసీఆర్ నీటి పంపిణీ విషయంలో తన ఆలోచన విధానంపై స్పష్టత ఇస్తారా అన్న విషయంపై సర్వత్రా చర్చ సాగుతోంది. అసలు నదీ జలాల వివాదాలను కేంద్రమే పరిష్కరించాలంటూ రాజ్యాంగంలోనే స్పష్టంగా పొందుపరిచారు. ఈ పాయింట్ ఆధారంగా అంతర్రాష్ట్ర నదీ జలాలపై ఉన్న రిజర్వాయర్లు, విద్యుత్ కేంద్రాలన్నీ కూడా బోర్డు పరిధిలోనే ఉండాలంటూ పిటిషన్ ద్వారా ఏపీ ప్రభుత్వం కోరనున్నట్లు సమాచారం. బచావత్ అవార్డు ప్రకారం తాగునీరు, సాగునీరు అవసరాలకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. సాగు అవసరాల కోసం నీటిని విడుదల చేసినప్పుడు మాత్రమే విద్యుత్ ఉత్పత్తి చేయాలి. కేవలం ఒక్క విద్యుత్ ఉత్పత్తి కోసమే నీటిని విడుదల చేయరాదన్న విషయాన్ని పిటిషన్లో ప్రస్తావించనున్నట్లు తెలుస్తోంది. కేవలం విద్యుత్ ఉత్పత్తి కోసం నీళ్లని కిందకు వదిలేసి తద్వారా విలువైన జలాలను సముద్రంలోకి వృధాగా వదిలేసే పరిస్థితులు తీసుకురావడం మానవ హక్కుల ఉల్లంఘనే అన్న వాదనను ఏపీ సర్కారు వినిపించనున్నట్లు తెలుస్తోంది. బచావత్ అవార్డు వెలువన్నప్పటి నుంచి ఈ ప్రోటోకాల్ను దేశంలోని అన్ని రాష్ట్రాలు తప్పకుండా అనుసరిస్తున్నాయి. దీనికి చట్టబద్ధత కూడా ఉంది. కేసీఆర్ అనుసరిస్తున్న జల విధానంలో ఇప్పుడు ఇవన్నీ మరోసారి తెరపైకి వస్తున్నాయి. ది వాల్టి స్పెషల్ ఫోకస్ మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.